రైతులందరికీ నమస్కారం అగ్రిప్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ కు మీ అందరికీ స్వాగతం నా పేరు ప్రతిమ ఈ రోజు ఈ వీడియోలో మనము చెరుకులో వచ్చేటటువంటి వేరుపురుగు గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు గనుక మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి భారత దేశంలో పండించేటటువంటి వాణిజ్య పంటలలో చెరుకు ఒకటి చెరుకు పండించేటటువంటి రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య వేరుపురుగు ఈ రోజు ఈ వీడియోలో మనము వేరుపురుగు యొక్క లక్షణాలు మరియు వాటి యొక్క నియంత్రణ మరియు జీవన చక్రం గురించి తెలుసుకుందాం ఈ వేరుపురుగును ఇంగ్లీష్లో రూట్ గ్రబ్ లేదా వైట్ గ్రబ్ అని కూడా అంటారు ఇది చాలా ప్రమాదకరమైనది శాస్త్రవేత్తల ప్రకారం ఇది 80 నుంచి 100% వరకు దిగుబడిని తగ్గించే అవకాశం ఉంటుంది వేరుపురుగు నియంత్రణ తెలుసుకునే ముందు దీని యొక్క జీవన చక్రం మరియు లక్షణాల గురించి తెలుసుకుందాం ఈ వేరుపురుగు యొక్క జీవన కాలం దాదాపుగా 1 సంవత్సరం ఉంటుంది ఇది అధికంగా ఆగస్టు నుంచి నవంబర్ మాసంలో నష్టాన్ని కలుగజేస్తుంది వేరుపురుగు యొక్క జీవన కాలం చూసుకున్నట్లయితే 4 దశలుగా విభజించబడింది మొదటిది ఎగ్ లార్వా ప్యూపా మరియు అడల్ట్ లార్వా దశ అనేది మొక్కకు అధికంగా నష్టాన్ని కలుగజేస్తుంది ఈ లార్వా మనకు సి ఆకారంలో ఉండి పసుపు మరియు తెలుపు రంగులో ఉంటుంది ఇది ఆకు అడుగు భాగంలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ వేరుపురుగు సోకినటువంటి మొక్క యొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతాయి మరియు ఉద్రృతి అనేది పెరిగే కొద్దీ మొక్క ఎండిపోయి పడిపోయి పూర్తిగా చనిపోతుంది మొక్కలు పైకి లాగితే ఈజీగా మనకి బయటికి వచ్చేస్తాయి మట్టిని తొలగించి చూసినట్లయితే వేరుపురుగు అనేది మనకు కనిపిస్తుంది రాష్ట్రంలో చెరుకు పండించేటటువంటి అన్ని ప్రాంతాలలో వేరుపురుగు అనేది ప్రమాదంగా మారింది ఇప్పుడు ఈ వేరుపురుగు యొక్క నియంత్రణ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం ఈ వేరుపురుగు మొదటి దశలో ఉన్నప్పుడే మనము నియంత్రించుకోవాలి ఉద్రృతి ఎక్కువైతే ఇది మనకు ప్రమాదకరంగా మారుతుంది చెరుకు హార్వెస్ట్ అయిన తర్వాత మనము లోతుగా దున్నుకోవడం అనేది చేయాలి దీనివలన మట్టిలో ఉండేటటువంటి లార్వా అనేవి ఎండకు బాగా ఎక్స్పోజ్ అయ్యి లేదంటే బర్డ్స్ అనేవి తినడం వలన వాటి యొక్క సంఖ్య అనేది తగ్గుతుంది ఈ వేరుపురుగు ఉన్నటువంటి పశువుల ఎరువును మనము పొలంలో వేయకూడదు ఈ వేరుపురుగు అడల్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు చేతి ద్వారా వాటిని తీసివేసి నాశనం చేయడం ద్వారా కూడా వీటి యొక్క ఉద్రృతిని మనం తగ్గించవచ్చు ఈ వేరుపురుగును సేంద్రియ పద్ధతిలో ఎలా నివారించుకోవాలి అనేది చూద్దాం అన్షుల్ ఆర్మీ లేదా మల్టీప్లెక్స్ సోల్జర్ వంటి ప్రోడక్ట్స్ మీకు మార్కెట్లో లభిస్తాయి వీటిలో ఎంటమో ప్యాథోజెనిక్ నిమిటోడ్స్ అనేవి ఉంటాయి ఈ ఎంటమో ప్యాథోజెనిక్ నిమిటోడ్స్ అనేవి వేరుపురుగు యొక్క బాడీలోకి ఎంటర్ అయ్యి నాశనం చేస్తాయి దీనివలన మనకు వేరుపురుగు నుంచి కలిగే నష్టాన్ని మనము అదుపులో ఉంచుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్ మనము 2 కిలోలు ఒక ఎకరానికి వాడుకోవచ్చు ఇప్పుడు రాసాయనిక పద్ధతిలో ఈ వేరుపురుగును ఎలా నివారించుకోవాలి అనేది చూద్దాం ఇంటిజర్ క్లోరోపైరిఫాస్ కంటెంట్ ఉండేటటువంటి ప్రోడక్ట్ను 3 నుంచి 4 ml 1 లీటర్ నీటికి కలుపుకుని వేర్లు మొత్తం బాగా తడిచేలా డ్రెంచింగ్ చేసుకోవాలి ఈ వేరుపురుగు యొక్క ఉద్రృతి ఎక్కువైనప్పుడు లెసెంటా దీంట్లో మనకు ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కంటెంట్ ఉంటుంది ఇది 1 gram 1 liter నీటి కలుపుకుని మీ వేర్లు చుట్టూ బాగా డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉద్రృతిని తగ్గించుకోవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు మా అగ్రిప్లెక్స్ ఇండియా వెబ్సైట్లో లభిస్తాయి లేదంటే కింద కనిపిస్తున్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి పొందవచ్చు లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇవ్వబడింది ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు ప్రోడక్ట్స్ అనేవి పొందవచ్చు ఇటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఇంకా ఎక్కువ వీడియోస్ కోసం మీరు మా అగ్రిప్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదములు